సార్ ఫస్ట్ ఫస్ట్ డే సార్ని మీట్ అయినప్పుడు చూసినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ వాస్ హ్యాపీ అండి. లైక్ యు నో ఫస్ట్ డే నేను మన ప్రీ రిలీజ్ లో చెప్పాను కదా, అదే దట్ వాస్ ద ఫస్ట్ మీటింగ్. లైక్ నేను త్రివిక్రమ్ గారి ఇంట్లో కలిశాను. నేను ఆయన డోర్ ఓపెన్ చేస్తే అలా ఆయన వైట్ అండ్ వైట్ లో ఉన్నారు, ఆయన కూర్చొని ఉన్నారు. ఐ వాస్ నేనేంటో గుళ్ళోకి ఎంటర్ అయ్యాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో బట్ వన్స్ నాకు నాకేంటంటే కళ్యాణ్ గారు నాకు ఎదురుగా కనిపిస్తే నాకు స్మైల్ వచ్చేస్తుంది. సో ఐ వాస్ అంటే ఐ వాస్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ అండ్ సిట్ సో క్లోజ్. ఇప్పుడు మీరున్న ప్లేస్లో కళ్యాణ్ గారు ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఒక రెండు అడుగుల దూరంలో. సో సీయింగ్ హిమ్ సో క్లోజ్, టాకింగ్ టు హిమ్ అంత క్లోజ్డ్ సర్క్యూట్లో మాట్లాడడం, దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. నేను యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా మనకి ఇస్తారా, మనం డైరెక్ట్ చేయాలి లేకపోతే, అంటే వీ నెవర్ నో అంటే ఫస్ట్ మీటింగ్లో అది తెలియదు కదా. సో కానీ ఐ వాజ్ నాట్ థింకింగ్ ఆల్ దోస్ థింగ్స్. యాక్చువల్లీ నేను అవన్నీ ఆలోచించట్లేదు. నేను ఓన్లీ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు మీ ప్లేస్లో ఉన్నాను అనుకుంటే ఐ వాజ్ వాచింగ్ హిమ్ అనే యాక్చువల్ ఈక్వల్ ఎక్సైట్మెంట్తో ఆ దానిలో ఉన్నాను నేను. ఆయన ఏం అడిగినా ఓకే ఓకే సార్, అవును సార్, ఇలా సార్, అది ఐ వాజ్ ఆన్సరింగ్ హిమ్. ఆయన కలిసి వచ్చి ఒక ఒక బయటకు వచ్చిన తర్వాత దెన్ ఓకే ఏదండి మనం కళ్యాణ్ గారిని కలిసాం కదా అని అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. దెన్ ఐ కేమ్ టు ఐ కాల్ మై వైఫ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను మా వైఫ్ ఫోన్ చేసి చెప్పాను. తర్వాత ఐ కేమ్ టు ద ఆఫీస్, ఇంకా అదే ఆయన ఏం మాట్లాడారు అదే రిపీట్ చేస్తున్నాను నేను. ఆయన ఏం మాట్లాడారు, ఇలా అడిగారు, నేను ఇలా చెప్పాను, ఇది అడిగారు, ఇలా చెప్పాను. ఐ వాస్ రిపీటెడ్లీ టెల్లింగ్ ద సేమ్ థింగ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. సరే, అలాగే కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సెట్స్లో చాలా రోజుల తర్వాత రావడం వల్ల కొన్నిసార్లు డైలాగ్స్ విషయంలో ఇబ్బంది పడడం జరిగిందని, మీ సపోర్ట్ ఎంతవరకు ఉండేది సార్ డైలాగ్స్ విషయంలో, ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అక్కడ? ఆయన అలా చెప్పారండి, ఈజ్ వెరీ తరో 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 ప్రొఫెషనల్ ఆయన. ఓకే, యాక్చువల్గా ఆయన హీ కమ్స్ విత్ ద కంప్లీట్ హోంవర్క్. ఆయన హీ విల్ అంటే హీ విల్ గివ్ హిజ్ 100%. కళ్యాణ్ గారు ఈజ్ అన్ యాక్టర్ వేర్ హీ విల్ గివ్ హిజ్ 100%. సో ఆయన సెట్కి వచ్చేలోపే యాక్చువల్గా అవన్నీ డైలాగ్స్ అన్ని నేర్చుకొని వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ బాగా మీకు బాగా ఇష్టమైన సీన్ ఆయన ఏమైనా డైరెక్ట్ చేశారు, ఈ ఎలివేషన్ సీన్ ఇలా పెట్టాలి అని చెప్పేసి ఏమైనా సర్ప్రైజ్లు కానీ ఫ్యాన్స్ కోసం? సి టూ థింగ్స్ అంటే రెండు క్వశ్చన్లు అడిగాను. ఇష్టమైన సీన్ అంటే లైక్ యు నో ఎవ్రీథింగ్ ఇస్, నేను అదే మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రీ రిలీజ్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం ఈజ్ సో స్పెషల్ టు మీ. సో లైక్ యూ నో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సీన్ ఈక్వల్. ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగాలేదు, ఈ సీన్లో అని నేను ఫీల్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ related to this film is so 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 precious to me. So coming to the second half surprise course, yeah, ha second half le surprise undannar kada, second half lo surprise ha. Actually second half lo edo surprise undanedi nen kadu, adi taman cheppadu. So evaru oka lead artist unnara, evaru ostaru ane alanti edo oka వేరే ఏదో బిల్డ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఏమీ లేదు యాక్చువల్లీ. అలాంటిది సెకండ్ హాఫ్కి సంబంధించింది సర్ప్రైజ్, అది మ్యూజిక్కి సంబంధించిన విషయం అది.